కాసేపట్లో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు సీఎం జగన్. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జిలు, పరిశీలకులు మీటింగ్ కు హాజరు కానున్నారు. జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ అజెండాపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే గడప గడపకు కార్యక్రమంపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు సీఎం జగన్. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలను ప్రజల్లోకి పంపారు సీఎం జగన్. త్వరలో తాను కూడా ప్రజల్లోకి వెళ్లబోతూ ఉన్నారు. దీనిపై ఇందులో చర్చించనున్నారు. అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. సరిగా పనిచేయని ఎమ్మెల్యేలను మరోసారి హెచ్చరించే అవకాశం ఉంది. గత సమావేశాల్లోనే పనితీరు మార్చుకోవాలంటూ కొందరు ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. గెలిచే వారికే సీట్లు ఇస్తామంటూ చెప్పారు కూడా. దీంతో ఈ సమావేశంలో ఏం చెబుతారోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో ఉంది. అలాగే ఇటీవల కొన్ని జిల్లాల్లో అసంతృప్తి జ్వాలలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అంశం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై కూడా ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా గృహ సారథులుగా నియమితులైన వారి తుది జాబితాను ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పార్టీ ఆదేశించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది వైసీపీ. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని 15,000 సచివాలయాల్లో ఈ నెల 27 వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించనుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలందరూ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఎలా జరగబోతోంది ఈ సమావేశం, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ఉదయశ్రీ. మొత్తం మీద ఎన్నికలకు గత కొన్ని రోజులుగా సమాయత్తమైన దాదాపు 7 కాలం నుంచి కూడా వైసీపీ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతుంది. దీనికి సంబంధించి గడప గడపకు మన ప్రభుత్వాన్ని కూడా నిర్వహించడంతో పాటుగా ప్రజల్లోకి పూర్తిగా ప్రజాప్రతినిధులని అలాగే పార్టీకి సంబంధించిన యంత్రాంగాన్ని కూడా పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో దీంట్లో భాగంగానే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధికార పార్టీ శ్రీకారం చుట్టిన ఈ పరిస్థితుల్లో మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు రకరకాల క్యాంపెయినింగ్ ప్రోగ్రాములని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది. పార్టీ కూడా ఆ దిశగానే పార్టీ యంత్రాంగం కూడా వర్కౌట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే జగనన్నే మా భవిష్యత్ అనే అంశానికి సంబంధించి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ లాంటిది ఒకటి పూర్తి స్థాయిలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న ఈ సందర్భంలో ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగనన్నే మా భవిష్యత్ అనే అంశానికి సంబంధించి క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ని చేపట్టాలని చెప్పి భావిస్తోంది. సో ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు కృష్ణా, గుంటూరు అలాగే ఉభయ గోదావరి జిల్లాల మినహా మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ వల్ల ఈ కార్యక్రమానికి ఏదైనా ఇబ్బందులు ఎదురవుతాయన్న అంశం మీద కూడా తర్జన భర్జన జరుగుతున్న సందర్భంగా ఈ సమావేశంలో అంశంతో చర్చించడంతో పాటుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గృహ సారథుల నియామకానికి సంబంధించి కూడా డెడ్ లైన్ పూర్తయింది. 10వ తేదీలోగా మొత్తం నియోజకవర్గాల వారీగా అలాగే మొత్తం సచివాలయాల వారీగా గ్రామ సచివాలయాల వారీగా పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని చెప్పని, వాళ్ళ జాబితా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పార్టీ అధినాయకత్వం నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు, సమన్వయకర్తలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. 10వ నాటికి డెడ్ లైన్ పూర్తయిన నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో అన్ని రకాల ఇష్యూస్ని ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మేళ్ళని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే, గడప గడపకు తీసుకువెళ్లాలంటే రకరకాల కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుందన్న అంశంతో వివిధ కార్యక్రమాలను చేపడుతుంది. సో దాంట్లో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వంతో పాటుగా ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్ అన్న క్యాంపెయినింగ్ కార్యక్రమం కూడా చేపడుతున్న ఈ సందర్భంలో పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయడం పార్టీ యంత్రాంగాన్ని కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఒకటి రెండు సందర్భాల్లో ప్రభుత్వం
पनीर प्रजोक विषय में गड़प गड़प मन प्रभुत् कार्यक्रम निर्वहिते विषय में को मेल्ले दादापू पति की मुफ्ई मंदिर एमएलएल निजकवर्ग सर पनीर कनबरचने हेतरक जारी चेस नेपथ्य अंश मरकसारी समीक्षी इंका पनीर मेरूपरचकोनी नेतावर उठारो एमएलएल एवरो वाल हेतरक जारी चे अवकाश चला स्पष्ट कीनों विविध जिले कोई असंतप्त असंतप्त गला बैठक वेपथ्य मरकसारी अंश चर्चक एवर ओवर ऐसी भावस्ना नेतावरते वाल आदेश ऐसी हेच्चरक ऐसी पार्टी अधिनायकत्वे अवकाश द्वारा कहते हैं उदयश्री थैंक यू चंद्रशेखर।